मेजरमेंट चूसा चेस्ट लेंथ 21 एंड हाफ उ दाखी प्लस 1 1/2 इंचेस ऐडे 23 मल्ल 23 की प्लस 2 इंचेस एक्स्ट्रा अभी डॉट कोसम तरवा बॉडी लेंथ 9 1/2 उ प्लस 1 इंचेस टोटल वे 10 1/2 वेस्ट लेंथ 22 प्लस 1 इंच 23 फ्रॉक लेंथ 12 1/2 प्लस हाफ इंच 13 इंचेस अभी फुल लेंथ अभी मन की हाफ इंच एंदुकंटे मन बॉर्डर जॉइन चेस्तां ओनली स्टिचिंग वर्क स्टिचिंग कोसम मन हाफ इंच पेट्टुकुंटे सरिपोतुंदी शोल्डर लेंथ 1 1/2 प्लस हाफ इंच 2 इंचेस नेक ब्रेथ 1 3/4 हाम लेंथ 4 1/2 इदी 4 1/2 चिन्न पिल्ललकु इदी पाप मेजरमेंट इप्पुडु मनं मार्किंग चूद्दामु క్లాత్ ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుని దీన్ని డబుల్ ఫోల్డ్ చేయాలి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి మనకు బాడీ లెంగ్త్ ఎంత కావాలి 10 1/2 కావాలి 10 1/2 ఉంచుకొని మిగతాదంతా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి చిన్న పాప కాబట్టి మనం 1 3/4 తీసుకుంటే సరిపోతుంది 1 3/4 షోల్డర్ వచ్చేసి 2 తీసుకుంటే సరిపోతుంది హామ్ లెంగ్త్ వచ్చేసి ఒక 4 1/2 దాకా మనం తీసుకుంటే చాలు 4 1/2 నెక్స్ట్ చెస్ట్ లెంత్ వచ్చేసి మనకు మొత్తం ఎంత ఉంది 23 ఉంది 23 ని మనము ఇలా 2 టైమ్స్ ఆఫ్ చేసుకోవాలి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇంకోసారి ఆఫ్ చేసుకోవాలి మనకి ఎంత వచ్చింది 5 1/2 వచ్చింది మనం దానికి ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుందాం 5 1/2 की 6 1/2 7 1/2 ఈ మొత్తం క్లాత్ మనకు సరిపోతుంది చెస్ట్ లెంగ్త్ అక్కడ మనం 20 ఆల్్రెడీ 1 1/2 ఇంచ్ యాడ్ చేశాము ఇక్కడ కూడా మళ్ళీ క్లాత్ మీద ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది వచ్చేసి 1 1/2 ఇది 1 1/2 ఉంటే సరిపోతుంది మనం आम होल मार्किंग इधर नॉर्मल व्यू गलने व्यू नेक इधर 3 इंचेस दाका दीकूं बैक फ्रंट सेम इधर हाफ इंच नेक मार्किंग इधर बॉडी मेजरमेंट अभी ओनली लाइनिंग क्लॉथ मन की बॉडी पार्ट रेडी 2 सैड मन बैक साइड उक्स रावाली बैक साइड उक्स की मनमदी ऑफ चेयाली इला ऑफ चेसुकोवाली बैक साइड ई पार्ट लो कूडा मनमदी ऑफ चेसुकोवाली इला फॉर काजा उक्स
ఉంది, బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇది మనకు స్కర్ట్కి ఈ క్లాత్, ఇది 1 మీటర్ ఉండొచ్చు. దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్లా ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా కిందకి తీసుకొచ్చి ఎడ్జెస్ అంతా, ఎడ్జెస్ మొత్తం ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. పాపది వేస్ట్ లెంత్ వచ్చేసి 22 ఉంది, దాన్ని సగం చేస్తే 11 వస్తుంది, మళ్ళీ సగం చేస్తే 5½ వస్తుంది. ఈ 5½కి మనము ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 5½ + 1 ఇంచ్ 6½. 6½కి ఇట్లా క్రాస్లో మార్కింగ్ చేసుకోవాలి, క్రాస్లో ఇలా క్రాస్లో మార్కింగ్ చేసుకోవాలి. పాపది ఫుల్ లెంత్ వచ్చేసి 13 ఉంది, మనం బార్డర్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. 13 ఉంది, ఇలా బార్డర్ వస్తుంది ఈ భాగంలో. బార్డర్ కలిపి మనకి ఎంత వస్తుందో చూసాం. ఈ బార్డర్ కలిపితే మనకు లెంత్ సరిపోతుంది. బార్డర్ లేకుండా ఇది మనకు ఎంత ఉందో చూసి అంతే మార్కింగ్ చేసుకుందాం. 10½ ఉంది, ఇది మొత్తం 10½ మార్కింగ్ చేసుకుందాం. 10½, 10½, 10½ ఇలా మొత్తము ఎడ్జ్ వరకు. ఈ సైడ్ మనకు 10½ రావాలి. ఇక్కడ కూడా 1½ ఇంచ్ తక్కువ ఉంది, ఇక్కడ మనకు సరిపోతుంది. ఇది ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు. 10½, 10½ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ లైనింగ్ కట్ చేసుకుందాము. ఇలా ఉంది కదా, దీన్ని కూడా సేమ్ స్కర్ట్ లానే ఫోల్డ్ చేయాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేయాలి. ఇస్ సైడ్ ఓపెన్ ఉండాలి, ఇస్ సైడ్ క్లోజ్ వస్తుంది. ఇది ఎలా ఉంది అలానే దీని మీద పెట్టేసి మనం కటింగ్ చేసాం, కటింగ్ చేసుకుందాం. ఓకే, మనకు స్కర్ట్ కూడా లైనింగ్ పైంది, పైన భాగం కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము హ్యాండ్స్కి కటింగ్ చేసాము. హ్యాండ్స్ కూడా సేమ్ ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను పాపకి. ఇలా తీసుకొని దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి, ఇలా ఫోల్డ్ చేయాలి. అంటే కిందికి నుంచి పైకి. ఇప్పుడు దీంట్లో మనకు 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. పాప హ్యాండ్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్, పాప హ్యాండ్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్. దీని మీద ఎక్స్ట్రా ఒక 2½ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. అది మొత్తం వచ్చేసి మనకు 4½ ఉండాలి. పాప హ్యాండ్స్ 4½ ఉంచుకొని మిగతా ఫ్రిల్స్కి, అంటే ఫ్రిల్స్కి మనం ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఫ్రిల్స్ కోసము తర్వాత ఆమె వెడల్పు వచ్చేసి ఒక 9½ ఉంటే సరి, ఒక 9½ ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇంకా తక్కువనే పడుతుంది, నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నా.
ఈ మార్కింగ్ ఉండాలి. పాప హ్యాండ్స్ 2 ఇంచెస్ ప్లస్ 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా, ఫ్రిల్స్ కోసం 5 ఇంచెస్ ఎక్స్ట్రా, ఈ వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ ఇంత మార్కింగ్ చేసి కటింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి, తక్ పెట్టుకోవాలి. కింద కూడా మనము ఫ్రిల్స్ ఇస్తాం కదా, ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోవాలి, ఒక 5 ఇంచెస్ పట్టేసి 20. అంటే ఇక్కడ ఇక్కడ మనకు ఫ్రిల్స్ వస్తుంది, పఫ్ హ్యాండ్స్ అన్నమాట. కటింగ్ అయినాక డ్రెస్ మనకు ఈ విధంగా ఉంటుంది.